రమగారు నమస్తే అండి నమస్తే జయ రమగారు మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి తిరిగి వారికి మనం సహాయం చేయాలి అని మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం ఎప్పుడు మాటల ద్వారా చెప్తూ ఉంటాం నీకు ఎవరైనా హెల్ప్ చేసారా నువ్వు హెల్ప్ చేయనా ఎవరు చేయకపోయినా నువ్వు చేసావు అనుకో రేపు రోజున వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు అది ఏదో ఒక రూపంలో అనేసి దీన్ని ఏదన్నా మనం ఒక స్టోరీ రూపంలో చెప్పావనుకోండి వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు కదా ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా ఉపకారికి ప్రత్యుపకారం చేయటం అంతే ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళకి ప్రత్యుపకారం చేయాలి ఉన్నాయి మంచి మంచి కథలు చందమామ కథలు చాలా బాగుంటాయి చాలా చెప్పుకున్నాం కూడా మనం కదండి చెప్పుకున్నాం ఇవి మనకి కాశీ మజిలీలో కనపడతాయి ఉంది కదా కథా సరిసాగరంలో కనపడతాయి అబ్బో తాతమ్మ కథలు పెద్దమ్మ కథలు పేదరాజు పెద్దమ్మ కథలు ఎన్ని చోట్ల మైద్రాస్ పెద్ద కథలు బోల్డ్ ఉంటాయి అందులో కూడా కనిపిస్తాయి నీతి కథలంట్లో కూడా ఇవే ఉంటాయి ఇవే ఉంటాయి పూర్వం అంట ఒక అడవిలో నాగన్న అని ఒక పాములు వాడి ఉండేవాడు వాడు ఏం చేసేవాడు అంటే పాము నాదస్వరం ఊది బయటకు వచ్చిన పాముల్ని పట్టేసేవాడు ఒకనాడు ఇతను నాదస్వరంకి బూర చేసుకోవాలి కదా పాత అడైపోతే కొత్త బూర చేసుకుని చేసుకోవడం కోసం అడవిలోకి వచ్చేట్టు వెదురు ఉంటాయి కదా ఆ బొంగు తీసి దాన్ని పువ్వు అవుతాయి దాంతో ఇక ఫ్లూట్ చేస్తారు ఊతుంటే ఏమైంది ఆ వెదురు పొ పొద పక్కన ఒక పెద్ద పుట్ట ఉంది వెదురు పొదకి అవతల భాగంలో ఒక పెద్ద మర్రి చెట్టు దాని కింద పుట్ట ఈ వెదురు పొద ఇట్లా దగ్గర దగ్గరగా ఉంది అయితే ఆ పుట్టలో ఒక తెల్లటి పాము బయటకు వచ్చింది వచ్చి ఈ పితను ఊతుంటే ఆడుతోంది పాము చూశాడు 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 చటుక్కని ఏం చేశాడు ఒక బుట్టలో పెట్టేశాడు దాన్ని దాని మీద ఇట్లా గుడ్డ వేసేసి పట్టేసి బుట్లో పెట్టాడు పెట్టేశారు కదా ఆ పాము మానవ భాషలో బాబాబు నన్ను వదిలేయరని నాయనా నీ సంగీతం బాగుందని వచ్చాను మానవుడు నన్ను ముట్టుకోకూడదు నన్ను వదిలిపెట్టే నన్ను వదిలిపెట్టేమని అడిగింది అడిగితే ఏం అడిగినా ఒప్పుకోలే అడు నేను బతకడానికి తీసుకున్నాను నువ్వు అడిగితే వదిలేస్తానేమిటి అన్నాడు ఇంతలో ఏమైంది ఒక దయామాయుడు మహాన్భావుడు ఒక ఆయన ఎదురొచ్చాడు ఆయన పేరే దయా దయామాయుడు ఆయన కరుణతో ఉండే మనిషి ఓకే ఆయన ఆ ప్రాంతపు పరగ నాకి రాజు చిన్న రాజు అనుకో సామంతరాజు అంటాం కదా అయితే ఆయన గుర్రం మీద ఏంటో వ్యాహ్యాలు వెళ్తూ ఏమిటో నాగన్న మంచి బుట్ట పుచ్చుకొని బయలుదేరావు ఎక్కడికి అంటే అయ్యగారు ఇవాళ భలే పాముని పెట్టానండి చూడండి బుట్ట తెరిచి చూపించాడు ఆ బుట్టలో ఉన్న కనపడిన చక్కటి తెల్లగా మిసమిసలాడిపోతాను పామును చూసేదాల్లో నేను ఆశ్చర్యపడి ఏదో జాతిగల పాము రాయిదే అన్నాడు అవునండి అంటే ఆ పాము నోరు తెరిచి ఈయనకు చెప్పింది బాబు నన్ను వదిలిపెట్టించండి నన్ను వదిలేచ్చండి నేను మీరు సంగీతం పాడుతుంటే సంగీతానికి ఆకర్షించబడి వచ్చానండి నేను మనుషుల చేతిలో ఉండేదాన్ని కాదు నన్ను అంటే వదిలేయరా అన్నాడు అనేసరికి నాగన్న అట్టేట వదిలేస్తాం బాబు నేను బతకడానికి తీసుకున్నా దీన్ని ఆడిస్తే ఇంత గొప్ప పాము జనాలు చూసి డబ్బులు వేస్తారండి అమ్ముకున్నా నాకు డబ్బులు వస్తాయి చంపేసి చర్మం వలవును మామూలుగా అయితే ఇట్లా చేస్తా చర్మం వలిచేసి పాము చర్మం కొంటారు ఇప్పుడు ఈ పాము బాగుంది కాబట్టి జనాలందరికీ చూపించి డబ్బులు అడిగి తెచ్చుకుంటాను నేను నేను ఇవ్వనన్నాడు అంటే అట్లా కాదు అట్లా కాదని ఆయన నాకు మీకు మీరు ఏదైనా కొనుక్కోండి అన్నాడు కొనుక్కొని ఏం చేసుకొని ఆయన మెళ్ళో మంచి ఖరీదైన ముత్యాలహారం ఉంది ఆ ముత్యాలహారాన్ని ఇచ్చాడు పాపం బతిమలాడుతుందిరా ఏ సర్పం మనతో మాట్లాడుతున్నది ఏదో దేవతా సర్పం తనంతటా తను వెళ్ళిపోగలిగే శక్తి లేదు దానికి మాట్లాడగలిగే శక్తి ఏముంది వదిలిపెట్టేయమని ముత్యాల దండ ఇచ్చాడు ఇస్తే వాడు ముత్యాల దండ చూసుకొని దాడిచ్చే దానికంటే దీనికి ఎక్కువ వస్తాయి ఒక కాగితం రాసివ్వండి నేనే నాగన్నకి ముత్యాల దండ ఇచ్చాను లేకపోతే ఇది అమ్మడానికి వెళ్తే రాజుగారి ముత్యాల దండని పట్టుకుంటారు ఓ అని కాగితం కాగితం రాయించుకున్నాడు ఆకు మీద రాజుగారి చేవరాలు తీసుకుని ఆ ముత్యాల దండ పెట్టుకుని పాము వదిలిపెట్టాడు పాము బతుకు జీవుడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పుట్టలోకి వెళ్ళిపోయాడు ఈ దయామయుడు సరే ఇంకేముంది మన పని అయిపోయిందని ఆయన ఆయన ఇంటికి పోయాడు కొంతకాలం గడిచిపోయాక ఆయన ఆ పరగణాలకి రాజు కదా ఈయనంటే గిట్టని వాళ్ళు కొంతమంది చక్రవర్తికి ఈయన మీద బోల్డు కొండాలి చెప్పారు ఈయన దగ్గర నుంచి డబ్బులు రావని అంటే వీళ్ళు ఏం చేయాలి సామంతరాజులు వాళ్ళ ఊళ్ళో ఉన్న శిశులు చేసి చేసి చక్రవర్తికి శిస్తు కట్టాలి చక్రవర్తికి శిస్తు కట్టాల్సి వచ్చినప్పుడు మాకు కొంచెం క్షామం వచ్చింది మాకు కొంచెం వానలు పడ్డాయి మాకు శిస్తులు తక్కువ వచ్చినాయి మేము కూడా మీకు తక్కువే ఇస్తామని తక్కువ ఇచ్చాడు రెండుసార్లు ఆయన కాదని అన్నీ బాగానే ఉన్నా ఈయనే మిమ్మల్ని మోసం చేశాడని చక్రవర్తి దగ్గర చెప్పించాడు చెప్పిస్తే ఆయన కాస్త పట్టించేశాడు ఈయన్ని బంధించారు బంధించి రాజ్యం మేము స్వాధీనం చేసుకుంటాము నీకు రేపు విచారణ చేసి శిక్ష ఇస్తామని తీసుకొచ్చి జైల్లో భరసారు ఏం చేస్తాడు పాపం ఆయన ఇక చేయగలిగేది ఏమీ లేదు దయామయుడు సరే వచ్చి చే జైల్లో కూర్చున్నాడు ఒకనాటి సాయంకాలం అది జైల్లోకి వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ దీని దగ్గర తలుపు దగ్గర ఏదో మెదులుతున్నట్టు కనపడింది ఆయనకి ఏదో మెదులుతుంటే అవి చీకటి కొట్లుగా ఉంటాయి చెరసాలనేమి వెలుతురు ట్యూబ్లైట్లు ఉంటాయి ఏముండవు పైగా అప్పట్లో ఏంటంటే ఇలా పెద్ద పెద్ద షెడ్లు హాల్స్ చేసేవాళ్ళు కాదు జనరల్గా గుహలు తొలిచేవాళ్ళు లోపలికి పెద్ద వెలుగు రాదు వాళ్ళు దీపం పుచ్చుకొస్తేను బయట పెళ్ళున ఎండగాస్తే కొంచెం డే డే టైం ఉంటుంది అందుకనే జైళ్ళలో ఉండేవాళ్ళు మగ్గిపోయి మరణించేవాళ్ళు ఎండా వెళ్తురు లేక ఈయన అక్కడ ఏదో కదులుతోంది కదులుతోందని చూసేసరికల్లా చాలాసేపు చూసాక ఆయనకి తెలిసింది అదొక సర్పం పాము పాముని కేకలు పెడదాం అనుకున్నాడు అయితే పాము మానవ భాషలో మాట్లాడింది రాజా అరవకు నన్ను గుర్తుపట్టలేదా కొంతకాలం క్రితం నన్ను వదిలిచ్చావు కదా పాములు నాగన్న దగ్గర నుంచి సరే రా రా వచ్చి కూర్చోమన్నాడు ఆయన గట్టు మీదకి కూర్చుంటే పాము కింద నుంచి పాకి పైకి వచ్చి గట్టు మీదకి వచ్చి నువ్వు నాకు మహోపకారం చేసావు ఎవడూ చేయింది నీ మెళ్ళలో ఉన్న హారం ఇచ్చి నన్ను బతికిచ్చావు నీకు ప్రత్యుపకారం చేయించాని చేయడం కోసం వచ్చాను నేనంతే నువ్వేం చేస్తావమ్మా నాకు అన్నాడు ఏం చేస్తావు అంటే అది కాదు ఏదో ఒకటి ప్రయత్నం చేస్తా ఓ పని చేస్తా నేను ఇక నుంచి వెళ్ళిపోతా రేపు తెల్లవారుగానే చక్రవర్తి మెడక చుట్టుకుని కూర్చుంటాను చక్రవర్తిని రక్షించే ఉపాయం నాకు తెలుసు చెప్పు నువ్వు కనపడి నాతో మాట్లాడాక నేను వెళ్ళిపోతాను నువ్వు బతికిపోతావు బాగానే ఉందిగా చాలా బాగుంది సరే మర్నాడు పోదు నేను చేసింది తన నిద్రలు ఇచ్చేసరికల్లా టమ్కు వినపడుతోంది బయట చక్రవర్తి భుజాల మీదకి ఎక్కి మెడ చుట్టుతా చుట్టుకుని ఉంది ఒక కాల సర్పం ఒక శ్వేత సర్పం చాలా పెద్దది ఈ పాముని చక్రవర్తికి ఏమీ కాకుండా వాళ్ళు ఉన్నారా ఎవరైనా పావు మంత్రం తెలిసిన వాళ్ళు కానీ మంత్రశాస్త్రజ్ఞులు కానీ ఎవరైనా సాధారణంగా పాములకి మంత్రం వేస్తారు ఆ మంత్రం కట్టుకి పాము మెత్తబడిపోతుంది తలకాయ దించేస్తుంది ఈజీగా తీసేస్తారు కానీ వచ్చింది ఏమిటి మానవ భాషలో మాట్లాడగలిగే సర్పం అక్కడున్న ఆ ఊళ్ళో ఉన్న మంత్రగాళ్ళంతా ట్రై చేశారు అదేం వాళ్ళకి లొంగల అప్పుడు టమ్కు వేస్తున్నారు ఊళ్ళో ఉదయం పదకొండు గంటల వేళ ఆయన పొద్దునే వచ్చింది పాము వీళ్ళు చాలా ట్రై చేశారు ఆయనకి మెడకి రెండు చుట్లు చుట్టుకుని ఇట్లా ఉంది శివుడు పక్క శివుడి మీద నుంచున్నట్టు తెలుస్తోంది ఏదో కారణంతో ఇది పట్టుకుంది అని కానీ ఏం చేయాలి కాటేటల్లా బెదిరిస్తోంది అంతే సరే అక్కడి నుంచి ఏమైంది ఈ వచ్చేసరికల్లా ఈయన ఏమన్నాడు ఆ టమ్కు విని అక్కడ కాపలా పడితోటి ఆ మంత్రాన్ని నాకు తెలుసురా అని చెప్పాడు చెప్పారు ఆశ్చర్యపడి బాబు మీకు తెలుసు అంటే నిజంగా అంటే నాకు తెలుసు అనగా నేను దయామయుడు ఫలానా ఊరికి సామంతరాజు అవి తెలుసు వాళ్ళకి గబగబా ఇద్దరు ముగ్గురు కలిసి ఆయన ఎత్తుకొచ్చేసారు ఇక్కడికి బయటికి తీసుకొచ్చారు రాజుగారికి మంత్రం వేయగలడు ఈయన చక్రవర్తికి మంత్రం వేయటం ఈయనకి చాతొచ్చు అని ఆయన సభాభవనంలో అంతపురంలోకి ప్రవేశపెట్టారు సభలో ఇంచి లోపల తీసిపోయి ఈ భవనాలన్నీ దాటితే ఎక్కడ ఉంటుంది అంతపురం అక్కడికి తీసుకెళ్ళారు రాజుటన్నిట్ట నిలువను కూర్చుని ఉన్నాడు ఆయన మెడ చుట్టూతో సర్పంచ్ చుట్టుకున్నాడు ఏదేం చేశాడంటే ఆ సర్పాన్ని చూశారు కల్లా అంతకుముందు ఫస్ట్ టైం వెలుగులో చూశాడు నిన్న సాయంత్రం చీకట్లో ఒక అనువెలుగ్గా ఉంది ఎక్కువ వెలుతురు లేదు ఆ పెద్ద మహాసర్పం తెల్లటిది అతను చూసినప్పటికీ ఇప్పటికీ సైజు కూడా పెరిగింది పెద్దదయ్యింది పెద్దదైంది నేను దండం పెట్టి ఏమన్నాడంటే మర్రి చెట్టు కింద వెదురు పొదుంది మర్రి చెట్టు పక్కన వెదురు పొదుంది ఆ రెండింటి మధ్యలో నీ పొట్టుంది ఓ మహానాగమా అక్కడికి వెళ్ళిపోని హాం హ్రీం ఫట్ హోమ్ ఓం అని ఒక ఐదు ఆరు మంత్రాలు చదివాడు ఒక మంత్రాలు పాము నిశ్శబ్దంగా ఈ మెడ చుట్టూ తా ఉన్న చుట్ట విపదీసేసి జనాలంతా కర్రలు కటార్లో పుచ్చుకుని ఉంచున్నారు ఇతను ఏం చెప్పాడంటే సర్పం వెళ్ళిపోయేటప్పుడు ఎవ్వరూ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేస్తే రాజును కాటేస్తుంది మళ్ళీ దానికి ఏ హాని తలపెట్టకూడదు అంటే సరే అందరూ కర్రలు పక్కన వారేసి దండం పెట్టి ఉంచున్నారు ఈ మంత్రాలన్నీ అవగానే పాము చుట్టలు చుట్టాలు చేసింది నిదానంగా పాక్కుంటూ తన దాన్ని తన ఒక బిల్లంలోకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి తన ప్లేస్కి తను వెళ్ళిపోయింది చక్రవర్తి ఆశ్చర్యపోయాడు ఇదేం మంత్రం పాము అంతది అంత ఫూత్కారం అది బుస కొడుతుంటే భయం వేస్తుంది ఉనికిపోతున్నారు అయితే పిచ్చివాడైపోయాడు కాసేపు అంత సర్పం నీ మాట వింది నువ్వు చాలా మంచివాడివి అంచేతే విన్నది నీ మాట నీ మాట నేను నమ్ముతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళిపోమని ఈయన్ని పంపించేసి ఎవరైతే ఈయన మీద కొండాలి చెప్పారో వాళ్ళ నిజం పూర్తిగా తెలుసుకున్నాడు అతను చెప్పింది నిజమేనని ఆయన అబద్ధాలు చెప్పడదు ఆ తర్వాత ఈ దయామయడికి ఆయన సామంత రాజ్యం ఆయన అప్పచెప్పారు ఓ ఇంక ఎప్పుడు రాజుతోటి అతనికి ఏ ఇబ్బంది రాలా పైగా ప్రజల్లో కూడా ఈయన ఇంత గొప్పవాడు అనే ఫీలింగ్ తోటి ఇంకా జాగ్రత్తగా ఉన్నారు తోటి ఇంకా ఎవ్వరికి ఏ తకరారు ఏ ఇబ్బంది రాకుండా ఉండిపోయింది ఈ పాము ప్రత్యుపకారం చేసింది ఒక జంతువు ఒక సాధారణంగా తన దారిని తనిపోయేటువంటి విష జంతు జంతువు అదే ఉపకారం చేసినప్పుడు మనుషులం మనం చేయొద్దు ఉపకారం చేయకపోతే అపకారమైనా చేయకుండా ఉండాలి కనీసం అది నువ్వు హెల్ప్ చేయలేకపోతే చెడగొట్టద్దు కనీసం కనీసం లేదా నీకు హెల్ప్ చేసిన వాడికి తప్పకుండా హెల్ప్ చేయాలి నువ్వు ఇప్పుడు ఎవడో నీకు చేశాడు వాడికే చేయలేకపోయావు ఇంకెవరికైనా చేయవు ఉపకారం అది అదైనా చేయాలి ప్రత్యుపకారం ఒక గొప్ప క్రియ కానీ ఉపకారం చేయటం అనేది చాలా అద్భుతమైన క్రియ నీకు హెల్ప్ చేసిన వాడికి నువ్వు హెల్ప్ చేయడం గొప్పేం కాదు అసలు మొదట హెల్ప్ చేశాడు చూడు రాజు అది గొప్ప ఎస్ కాబట్టి ఈ రెండు గొప్పల్ని సొంతం చేసుకోవాలి ఎప్పుడు ఎవరికైనా అవసరమైతే హెల్ప్ చేయాలి నీడీ పీపుల్కి హెల్ప్ చేయటం నీకు సహాయం చేసిన వాడికి తిరిగి సహాయం చేయటం ఈ రెండింటినీ పిల్లలకి మనం నేర్పించాలి తప్పకుండా రమగారు నమస్తే నమస్తే చేయండి